Back to news, Tirupati Press Club low YCP neta Bhumana Karunakar Reddy media tho maatladutunnaru live lo chuddam ante Venkateshwara Swami bimbanganu ante archa murti ganu ayanaku velupala ee archaka swamulu gaani ee dvayam kalistene rendu ga untene ఈ అర్చక కైంకర్యాలన్నీ కూడా సజావుగా సాగితేనే వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణత ఉంటుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా పురాణాలన్నీ ఘోషిస్తుంటే విష్ణు పురాణం దగ్గర నుంచి చాలా స్పష్టంగా ఈ వైకానస కుటుంబాలకు ముఖ్యంగా ఈ నాలుగు కుటుంబాలకు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ప్రపత్తులు ఇచ్చి వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇంతగా విరాజిల్లుతోంది అంటే ఇంత గొప్ప అర్చక వ్యవస్థ అక్కడ ఉండటం కారణంగా మాత్రమే. స్వామివారి యొక్క శిలా విగ్రహం, ఆ శిలా విగ్రహానికి అర్చకత్వం వహించేటువంటి ఈ నాలుగు కుటుంబాలు వేలాది సంవత్సరాలుగా ఈ అర్చకత్వం చేయటం వలనే స్వామివారికి ఇంత పరిపూర్ణత వచ్చిందని, ప్రపంచంలో ఏ దేవాలయానికి ఏ మతానికి సంబంధించినటువంటి ఏ మతమైనా కూడా సంబంధించినటువంటి వాళ్ళు కొలిచేటువంటి ఆలయాల కంటే భిన్నంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో గొల్ల సన్నిధి వంశీయులు, తిరుమల నంబి వంశీయులు, అనంతాళ్వార్ల వంశీయులు, తాళ్లపాక వంశీయులు, మహంతులు, తరిగొండ వేంగమాంబకు సంబంధించినటువంటి వాళ్ళు, మైసూరు మహారాజా సంస్థానానికి సంబంధించిన ప్రతినిధులు, ఇలాంటి వాళ్ళందరితోనూ వందల వేల సంవత్సరాలుగా విరాజిల్లుతున్నటువంటి గుడి 11వ శతాబ్దిలో శ్రీ భగవద్ రామానుజాచార్యులు భారతదేశమంతా కూడా తిరుగుతూ వైష్ణవ సాంప్రదాయ శిఖరాలను చాటుతూ నెలకొల్పుతూ పాంచరత్న ఆగమంతో అనేక దేవాలయాలకు పూజా పునస్కారాలను స్థిరీకరించేటువంటి చర్యలు అమోఘంగా చేస్తున్నటువంటి దశలో వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో వైఖానస ఆగమ సూత్రాల ప్రకారము ఇక్కడ అర్చకత్వం జరుగుతోంది అన్న విషయాలను తెలుసుకొని ఆ వైఖానస ఆగమ సూత్రాల ప్రకారమే అర్చకత్వాలు జరగాలనని ఏకాంగి వ్యవస్థను నెలకొల్పి అక్కడున్నటువంటి ఆచారాలకు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారే వెనుబలంగా ఉన్నారే తప్ప బలవంతంగా పాంచరత్నాన్ని రుద్దకుండా ఈ అర్చక స్వాముల యొక్క గౌరవ ప్రపత్తుల్ని కాపాడుతూ ఏకాంగి వ్యవస్థను నెలకొల్పిన తరువాత అక్కడ పెద్ద జీయర్, చిన్న జీయర్ అనేటువంటి వాళ్ళు వచ్చి అక్కడ జరుగుతున్న ఆచార వ్యవహారాలకు చేదోడుగా నిలిచారే తప్ప పెత్తనంగా ఏ రోజు